8 ఏళ్ల కిందట తమను వేరు చేసిన డాక్టర్లను మళ్లీ కలుసుకున్న క్షణాలు రితాజ్ రితాళ్లకు మరపురానివి. సుడాన్కు చెందిన ఈ కవలల కుటుంబం ఇప్పుడు ఐర్లాండ్లో నివసిస్తోంది. ఒకప్పుడు వారిద్దరి తలలు అతుక్కుని ఉండేవంటే ఇప్పుడు నమ్మడం కష్టమే. వేరు చేయకుంటే వారు చనిపోతారేమోనని డాక్టర్లు ఆందోళన చెందారు. సాఫా మార్వాలకు చేసినట్లే వీరికి కూడా వివిధ దశల్లో ఆపరేషన్లు చేశారు. వేరు చేసిన నెల తర్వాత రితాజ్ రితాళ్ళు అమ్మా నాన్నల వడిలో ఇలా హాయిగా ఆడుకుంటూ కనిపించారు. You get it right every time. మరి ఆ తండ్రి ఇప్పుడు ఏమంటున్నారు? We are sitting here with two healthy twins, just like what I hoped at that time. So it's a great moment in my life as well. Yeah. The dream came true. Exactly, yeah. I'm very proud dad now. That was very hard time and at the same time it's ఈనాస్ మరోసారి తల్లి కాబోతున్నారు. One child this time. Yeah. రితాల్కు నేర్చుకోవడంలో కొన్ని ఇబ్బందులున్నాయి, కానీ మొత్తం మీద చూస్తే కవలలను వేరు చేయడం చాలా సత్ఫలితాలనే ఇచ్చింది. కవలలను 7 వయసులోనే వేరు చేశారు. ఆ వయసులో మెదడు శరీరాలకు కోలుకునే శక్తి ఎక్కువగా ఉండటమే ఆపరేషన్ విజయానికి కారణమని డాక్టర్లు భావిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో సాధ్యమైనంత త్వరగా వైద్య సహాయం అందించడం కోసం గబోరా కుటుంబం ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. దాతలు దొరకడంలో ఆలస్యం కావడం వల్ల సాఫా మార్వాలకు 2 ఏళ్ల వయసులో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ముందుగా ఆపరేషన్ చేసి ఉంటే వీరి పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదని డాక్టర్లు అంటున్నారు. They're clearly going to face some challenges, but I think overall it's a positive outcome for them. They're going to need support, but they have a chance of leading a happy life. సాఫా మార్వాల పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కానీ నేడు రితాల్ రితాజ్లను చూస్తే వారు కూడా సంతోషంగా ఆడుతూ పాడుతూ జీవించొచ్చనే భరోసా కలుగుతోంది.